I'm sorry, sir. ఈసారి కూడా చనిపోయిన బిడ్డే పుట్టింది. నా బాధ పోయిన బిడ్డను గురించి కాదురా, ఆ సంగతి తెలిస్తే ప్రాణాలు వదిలేసే నా భార్య గురించి. కంగ్రాచులేషన్స్ సర్, మీ కవల పిల్లలు పుట్టారు, ఇద్దరు ఆడపిల్లలే, మీరు వెళ్ళి చూడొచ్చు. జగదీష్, ఆ దేవుడు నీకు అన్యాయం చేయలేదురా, నాకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఇచ్చాడు. నీకున్న ప్రతి దాంట్లో నాకు సగం ఇచ్చావు, అలాగే దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డను నీకు ఇచ్చిన సంతోషం నాకు దక్కకుండా. నోర్మీరా, బిడ్డను త్యాగం చేయడం అంటే కాలేజీ ఫీజులు కట్టడమో పుస్తకాలు కొనివ్వడం కాదురా. ఫ్రెండ్ కన్నీళ్ళు వస్తాయి, ఖర్చు చేయకూడదు, కష్టం పోయే వరకు వారి పక్కనే నిలబడాలని నువ్వే చెప్పావు. ఇప్పుడు నా ఫ్రెండ్ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి, నేను వాడి ఖర్చు చేయను, నా బిడ్డని ఇస్తాను. కాకపోతే ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, మన భార్యలకు తెలిస్తే తర్వాత ఇబ్బందులు రావచ్చు. వాళ్ళకి స్పృహ రాకముందే డాక్టర్తో మాట్లాడి ఈ పని చేసేద్దాం. పదరా. అలా ఆ బిడ్డను తీసుకున్న జగదీష్ వైజాగ్ వెళ్ళి సెటిల్ అయ్యాడు. పాప పుట్టిన వేళ విశేషం నా వ్యాపారం బాగా పెరిగింది, కోట్లు సంపాదించాను. కానీ దురదృష్టం నా తమ్ముడు రూపంలో నాకు ఎదురైంది. వాడు చెడు వ్యసనాలకు బానిసై దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. వాడు చేసిన అప్పులన్నీ నేనే తీరుస్తూ వచ్చాను. అది అలసుగా తీసుకుని వాడు నా ఆస్తిలో వాటా ఇవ్వమని గొడవ చేశాడు. ఇది నా కష్టార్జితం, నేను ఇవ్వనని వాడిని తిట్టి ఇంటి నుంచి పంపించేశాను. దాంతో వాడు నాతో వైరం పెంచుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు కారు యాక్సిడెంట్లో నా కూతురు అంజలి చనిపోయింది. నా జీవితం శూన్యమైపోయింది. బిజినెస్ చూసుకోవడం మానేసి నేను పిచ్చివాళ్ళ తయారయ్యాను. అప్పుడు రోజు పార్కులో ఓ వ్యక్తి కనిపించాడు. పురుషోత్తాన్ని, బాగున్నావా? నువ్వు నేను జగదీషు ఎంత బాగుండేవాళ్ళంరా. దేవుడు జగదీష్ని తీసుకెళ్ళిపోయాడ్రా. అవునరా, మొన్న ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లో వాడు వాడి భార్య ఇద్దరూ చనిపోయారా. ఆస్తంతా అప్పుల పాలైంది, వాడి కూతురు మంత్ర ఒంటరిదైపోయింది. నువ్వు హాస్టల్లో ఉంటున్నావు అని పురుషోత్తం చెప్పాక నేను వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళి తన దగ్గర నేను దాచిన రహస్యాన్ని చెప్పాను. మీరు చెప్తుంది నిజమేనా అండి? మనకి మనకి ఇద్దరు అమ్మాయిలు పుట్టారా? సరిపోనా, అప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేదు. జగదీష్ నాకు చేసిన సాయానికి ఇది చాలా చిన్నదనిపించింది. జానకి నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పలేదు. నిజం, నా దగ్గర దాచినందుకు నాకు మీ మీద కోపంగా లేదండి. ఓ బిడ్డను దూరం చేసిన దేవుడు తప్పు తెలుసుకుని మరో బిడ్డను నా దగ్గరికి చేరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి, వెంటనే వెళ్ళి నా బిడ్డను తీసుకురండి ప్లీజ్. తీసుకొస్తాను, కానీ అలా ఇలా కాదు, ఒక మహారాణిలా తీసుకొస్తాను. ఈనాడు పడ్డ కష్టాలకు సమాధానంగా ఈ ఆస్తి మొత్తం నా కూతురు పేరు రాసి ఊరేగింపుగా తీసుకొస్తాను. ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను.